సంతోషంతోనే కట్టి పడేస్తారని చెప్పలేను, కానీ సంతోషం మాత్రం అంతు లేకుండా ఇస్తారు. నవ్వులతో జీవిస్తామో లేదో చెప్పలేను, కానీ కన్నీరు వస్తే మాత్రం కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు వారే తల్లిదండ్రులు. అయితే చిన్నప్పటి నుంచే పిల్లలకి ఈ తల్లిదండ్రులు ఏమి నేర్పుతున్నారు? అయితే తల్లిదండ్రులు ఏమి నేర్పాలి అని ఒక 4 పాయింట్లు మనం ప్రజెంట్ డిస్కస్ చేద్దాం. పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పితే భవిష్యత్తులో ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది. అది వారు ఉన్నత స్థితికి ఎదిగేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. అంటే పళ్ళు తోముకోవడం నుంచి అన్నం తినే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం వరకు అన్నీ చిన్నప్పటి నుంచే నేర్పాలి పిల్లలకి. పోషక విలువలు ఉండే ఆహారాలు తీసుకునేలా చూడాలి. ఫస్ట్ పాయింట్ పొరపాటు. తప్పు జరిగినప్పుడు క్షమాపణలు చెప్పడము, ఏదైనా తీసుకునేటప్పుడు ఎదుటివారికి సేవలు పొందినప్పుడు కృతజ్ఞతలు చెప్పడము మనం పిల్లలకి నేర్పాలి చిన్నప్పటి నుంచి. సెకండ్ పాయింట్, మీరే మార్గదర్శి అనగా తల్లిదండ్రులే పిల్లలకి మార్గదర్శకులకై ఉండాలి. అంటే పిల్లలు అమ్మా నాన్నను చూస్తూ పెరుగుతూ ఉంటారు, కాబట్టి వారికి నేర్పించే ముందు అన్నవారు ఖచ్చితంగా అవి పాటించాలి. అప్పుడు చిన్నారులు వాటిని అనుసరించడం జరుగుతుంది. 3, సానుకూలంగా. సానుకూలత అంటే మీ ప్రవర్తన అనగా తల్లిదండ్రుల ప్రవర్తన, ఇంట్లో వాతావరణం, ఇలా అన్ని చిన్నారికి సానుకూలంగా ఉండేలా చూడాలి. తెలియక పొరపాటు జరిగితే తిట్టడము లేకపోతే కొట్టడము లాంటివి కాకుండా అందుకు కారణం ఏంటో నా పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. ప్రశాంత వాతావరణంలో వారిని పెంచాలి. ఇతరులతో ఎప్పుడు కూడా పిల్లల్ని పోల్చకూడదు. ఇతరులతో పిల్లల్ని పోల్చితే వాళ్ళ శక్తి సామర్థ్యాలు దెబ్బతినడమే కాకుండా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది కోల్పోవటం జరుగుతుంది. కాబట్టి ఇతర పిల్లలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు అనేది కంపేర్ చేయకూడదు. లాస్ట్ పాయింట్ అండ్ 4th పాయింట్, చిన్నారి శక్తిని నమ్మాలి. చాలామంది పిల్లలపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. ముందుగా చిన్నారి శక్తి సామర్థ్యాలు ఏంటో గ్రహించాలి తల్లిదండ్రులు. తను అందరిలాగా సాధారణ పిల్లడనే విషయం మీరు మరవద్దు. మీ అంచనాలు అందుకోవాలంటే వారి మీద ఒత్తిడి పెంచవద్దు. పిల్లల మీద ఒత్తిడి కల్పిస్తే వాళ్ళు చెయ్యగలమా లేదా అనే శక్తి సామర్థ్యాలని కోల్పోవడం జరుగుతుంది. ఇతరుల జీవితాలతో పోల్చుకుని ఉన్నప్పుడే ఆనందంగా జీవిస్తాం మనం. అలాగే పిల్లలు ఎలా ఉండాలో తల్లిదండ్రులు నేర్పించే కంటే ఆచరిస్తే మంచిది. ఎందుకంటే తల్లిదండ్రులు ఆచరించిందే పిల్లలు అనుసరిస్తారు.